समुद्र मट्टानिकी अत्यंत एत्तुलो दक्कन पीठभूमिपै उन्न प्रदेशम अदि करवु काटकालतो सहजीवनं రైతు ఆత్మహత్యలు సర్వసాధారణం. ఆ ఒడిదొడుకుల ఘటనలే కొందరిని ఆలోచింప చేశాయి. పరిష్కారంగా పశుపోషణకు పురికొల్పాయి. కరువు పీడిత రైతాంగం పాల దిగుబడిలో పట్టు సాధించాయి. ఉత్పత్తి చేసిన పాలకు గిట్టుబాటు కల్పించడంలో స్థానిక పాల కేంద్రం సహకరించడంతో రైతులు నిలదొక్కుంటున్నారు. 22 ఏళ్ల క్రితం మొదలైన ఆ పయనం నేటికి అదే స్ఫూర్తితో కొనసాగుతోంది. రికార్డు స్థాయి ఉత్పత్తితో తెలంగాణలోనే ముందంజలో ఉన్న ఆ పాల శీతలీకరణ కేంద్రం విజయగాథ మీకోసం. తవ్వమాడిని ఇంట్లో కరువుండదన్నది నానుడి. ఇందులో పరమార్థాన్ని ఏనాడో గ్రహించారు వరంగల్ జిల్లా జనగామ డివిజన్ రైతులు. దక్కన్ పీఠభూమిపై అత్యంత ఎత్తులో ఉన్న ఈ సీమ కరువు కాటకాలకు నెలవు. తీవ్ర వర్షాభావం వల్ల ఏ పంట సాగు చేసినా పెట్టుబడులు గుల్లే. సర్వం కోల్పోయిన ఎందరో రైతులు ఆత్మహత్యలనే అంతిమ పరిష్కారంగా భావించారు. ఏదైనా బతికి సాధించాలని భావించిన కర్షకులు పోయిన పంటను తలుచుకుని ఎడవటం మాని పాడిపై దృష్టి పెట్టారు. నాటి నుంచి పశుపోషణే వారి బతుకుల్లో భాగమయ్యింది. ఆ క్షీరధారే జీవనాధారమయ్యింది. పాడి బతుకుల్లో వెలుగయ్యింది. వారి పిల్లల చదువుకు దన్నయ్యింది. మొత్తంగా జనగామ పాలు సేకరణ కేంద్రం వారికి కష్టానికి తోడయ్యింది, అవసరానికి అండగా నిలిచిందని లబ్ధిదారులు చెబుతున్నారు. గత ఒక 4 సంవత్సరాలుగా విజయ డైరీలో పాలు పోస్తున్నాను. నాకు ఎకరం జాగు ఉంది. ఇట్లనే చాలామంది ఊర్లో మాణిక్యపురంలో రైతులు పాల మీదనే జీవనోపాధి నడుస్తున్నది. మా ఊరు నుంచి వెళ్ళి డైలీ 2000 లీటర్ల పాలు విజయ పాల డైరీకి పంపిణీ జరుగుతున్నది. రోజు ఈ మండలంలోనే మా ఊరు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పుడు పంటల పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది. పాల మీదనే ప్రతి రైతు జీవనోపాధి గడుస్తున్నారు. నేను వచ్చి రోజు 15 లీటర్లు వస్తున్నాను. మనకి గవర్నమెంట్ 4 రూపాయలు పెంచడంతో ప్రతి రైతుకు ఒక ఉపశమనం అనేది మంచి లబ్ధి పరంగానే ఉంది. ప్రభుత్వం కొంచెం సహకారాన్ని అందిస్తే రైతులం ఇంకా పాల ఉత్పత్తిలో అభివృద్ధి పదంగా ముందుకు సాగుతామని మా ఉద్దేశం. వర్షాలు లేవు, వర్షాలు వెనక కాయినాయి. ఇప్పుడు పంటలు దిన్ని నాటు పెట్టడం ఏం లేదు. ఏమన్నా రెండు మళ్ళీ ఒక మడ పత్తి పెట్టుకుంటే పత్తి కూడా ఇప్పుడు అంత జాలు పట్టి జాతి రోగం తలిగిపోయినాయి. అవి కూడా పనికి రాకుండా అయినాయి. ఇప్పుడు అడవి పంట ఏది పనికి రాకుండా ఇప్పుడు ఆవలమీనే ఉంది పరిస్థితి అంతా. మొత్తం కలిసి 30-35 ఇట్లా పడతాయి. సగం పెట్టుబడి పెడితే సగం అన్నా కొంచెం మిగులుతాయి. మా అది మొత్తం బతుకు తెరవే అయిట్ విని ఉంది. రాష్ట్ర పాల అవసరాలను గుర్తించిన నాటి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విజయ పాల డైరీని 1993లో ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి జనగామ డివిజన్లో పశుపోషకుల సంఖ్య పెరిగింది. 9 మండలాల్లో 10,000 మందికి పాడే ప్రధాన ఆదాయ వనరు. ప్రస్తుతం 230 కేంద్రాల ద్వారా నిత్యం 46,000 లీటర్లు సేకరిస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఈ పాల శీతలీకరణ కేంద్రం. విజయ డైరీకి పాలు పోసే రైతులకు లీటరుకు 4 రూపాయలు పెంచడం కూడా పశుపోషకుల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతోంది. నీళ్లు లేవు, బాయిలో ఎండిపోయింది, బోరు కొద్దులంతా పోతుంది. 2 దొయ్యలు కూడా పెట్టుకోలే. ఉన్నది 4 ఎకరాలు, ఒక్క మాడి కూడా పెట్టుకోలే. 2 ఆవులు సంపాదించుకున్నాం. 2 ఆవులు సంపాదించుకుంటే ఇక ఈ పాల మీద బతాను. ఇక ఇద్దరు మనసులో కష్టం చేస్తున్నాం. ఇక పంట లేదు, పైరు లేదు, ఏం లేదు, గివిటి విన్నే బతాను. భారతదేశంలో ఎత్తైన ప్రదేశం అంటే జనగామనే. ఏనాటి కరువు అన్నట్టు జనగామకు వచ్చినంత కరువు ఒక 7-8 ఇయర్స్ కింద బ్యాక్లో బాగుండే. ఏ ఉన్న పాల మీదనే ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు. దాన్ని అప్పుడు 93లో మనకి ఇక్కడ పాల కేంద్రం ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న మేనేజర్ల సహకారంతో, రైతుల సహకారంతో బాగా అభివృద్ధి చెందడం జరిగింది. ఇలా ఉదాహరణకు పాలుంటేనే ఒక పిల్లగాన్ని చదివించుకోగలుగుతుండ్రు, పాలుంటేనే ఇలా జ్వరానికి ఏదైనా డబ్బులు ఇవ్వగలుగుతుండ్రు. అటువంటి పరిస్థితి ఉంది. 4 రూపాయలు ఎటు పెట్టినా ప్రజల ధైర్యం పెరిగింది. ప్రజలు ఏదైతుందో జీవనోపాధి పెరిగింది. అతనికి వచ్చే రాబడి ఏదైతుందో కొంత మెరుగుపడి లాభాల దిశగా పోతుంది.